ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన, రాజీనామా చేయండి. మరి ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేట, బేగంపేట 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీకి సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునే వాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి. మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పనిచేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిండా? ఇంత మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్య మంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పనిచేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు, మనుషుల కొరకు అహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నిన్న ఉదయం సాయంత్రం వరకు. ఏం పనిచేసిండు? ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు. ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా? తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా? ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి. ఖమ్మం ప్రజలు మొత్తుకున్నారు, 3 మంత్రులు ఉన్నారు మా జిల్లాలో, ప్రజలం అనాథలుగా ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తుకుంటే తప్ప మంత్రులకు సోయ్ లేదు. నిజమే, మరి మొన్న రాత్రి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు, అధికారులకు అందరికీ చెప్పినట్టుగా వచ్చింది. వారు ఇళ్ళ నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి అని చెప్పి వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు చెప్పాను. ఆరెంజ్ హెచ్చరిక, రెడ్ హెచ్చరిక, ఎర్ర హెచ్చరిక, ఎల్లో హెచ్చరిక అని. మరి ముఖ్యమంత్రి, మంత్రులు కూడా సిఎస్ ఆదేశాలు పాటించి ఇళ్లలోనే ఉన్నారా బయటికి వెళ్లకుండా? ఇది ప్రజలకు అనుమానం వస్తాం. నన్ను అడిగాను, నేను వాస్తవానికి వరదల మీద, ఈ విపత్తు మీద విమర్శలు చేయాలని ఆలోచన నాకు లేదు. కానీ ప్రజలు నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి, కోదాడు నుంచి, సార్ మీరన్నా రెస్పాండ్ కండి, మీరన్నా మాట్లాడండి, నేను మాట్లాడితే విమర్శలు అయితే మేము చేయకూడదు, ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు చేసే సమయం కాదు అని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్పిన. కానీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న విన్నాక నాకు కూడా అనిపించింది, సార్ ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ కనపడడం లేదు, మరి ప్రధాన కార్యదర్శి గారు ఎవరు ఇళ్ళలో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పాటిస్తున్నట్టా వీళ్ళు? మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి బయటికి వెళ్ళరా, కనపడరా, దేని కొరకు వీళ్ళు అని. మరి ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే, ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకు ఉందా, నైతికత వాళ్ళకు ఉందా? ఇది ఒకసారి ముఖ్యమంత్రి, మంత్రులు ఆలోచించుకోవాలి. ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినరు, మోడీ గారు ఫోన్ చేసి అడిగిర్రు అని రాయించుకున్న ముఖ్యమంత్రి. మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు? అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడి ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, పంపించండి, మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి, మంత్రులు? వాళ్ళే చెప్పుకున్నారు, మేము అంటలే, మేము విమర్శ చేస్తలేను ఇక్కడ. నేను ఇది రాజకీయ విమర్శ కాదు, మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం, మీ అనుభవ రాహిత్యం, మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. నేను మీలాగా హార్ష్ మాటలు మాట్లాడదలుచుకోలేదు, బూతుల మాటలు మాట్లాడదలుచుకోలేదు, స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పి తీరాలి, ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇచ్చి తీరాలి ముఖ్యమంత్రి, మంత్రులు. ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే, ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు. వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు, పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్టును అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు. దాంట్లో ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచి వెళ్ళి అడుగుతున్నారు ప్రజలు, సరే ఈ వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి, మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్న నేను. ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారం, తుఫాను లేదు, హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, ప్రజల్ని ప్రకృతికి అప్పచెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వ వైఫల్యం,
దీనికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి మంత్రులకు ఉంది. నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా. నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను, బాధ్యత రహితంగా మాట్లాడతలేను. 9 గంటల సమయం సరిపోలేదనంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది, నేను చెప్పలే. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైండు? నిన్న ఎందుకు అందుబాటులో లేడు మంత్రులు? మేము కాని డిమాండ్లు ఏం చేస్తలేము. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే డిమాండ్ చేసిండో, చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఇండ్లు డ్యామేజ్ అయిన ఇండ్లకు 2.5 నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన ఇతర ప్రజలందరికీ 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేసిండో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.